జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని పలు మండలాలలో అకాల వర్షాల కారణంగా భారీ పంట నష్టం జరిగిందని కేటిదొడ్డి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని పలు మండలాల్లో అకాల వర్షాల కారణం వలన భారీ పంట నష్టం జరిగింది. దరూర్ కేటిదొడ్డిలోని రైతు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వర్షం మరియు వడగండ్ల వాన మూలాన వరి మరియు మామిడి పండ్ల తోటలు భారీ నష్టం జరిగింది. కొందరు రైతులు కొన్ని వేల పెట్టుబడులు పెట్టి నష్టపోయామన్నారు. మామిడి మొక్కలు నేల పడినవి, వడగండ్ల దెబ్బకు కాయలు రాలిపోవడం భారీ నష్టం జరిగిందన్నారు. కూరగాయల తోటలు, టమాటా తోటలు కూడా నష్టం వాటిల్లింది. గిట్టుబాటు ధర రైతులకు లభించడం లేదు. పెట్టుబడులు ఎక్కువ, రాబడి తక్కువ అని రైతులు అంటున్నారు. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుచున్నారు. నా పేరు మల్లేష్ పటేల్ అండి. నందిన గ్రామము ఈ కేటిదొడ్డి మండలం గద్వాల జిల్లా అండి. జోగులాంబ ఇక్కడ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిన గ్రామంలో నేను ఒక రైతును. మామిడి తోటను పెంచాను. ఒకటి 5 ఎకరాల 35 గుంటలు ఉన్న తోట బాగా కాయడంతో మాకు మూడు బ్లోరోలు పెద్ద 12 టన్నుల సరుకు రాలిపోయింది. మాకి మళ్ళా ఒక 2 టన్నులు ఊక కింద తీసేసినాము. మార్కెట్కి పోతే కూడా మార్కెట్లో కూడా ఏర్న కూలి బండి బాడిగలు మాత్రమే వచ్చినాయి మాకు. వాన గురించి, ఈ వడగండ్లు వాన వచ్చి కాయలు మొత్తం బీభస్తం లేపి అంతా గాలికి రాలిపోయినాయి సార్. ఇవి పైన ఉన్న ఇంకా మిగిలిన కాయలు కూడా వడగండ్లతో మొత్తం ఉండవి. అవి తుప్ప 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 కింద పడుతున్నాయి సార్. వడగండ్లు పడడంతో అన్ని కింద ఇట్లా పడుతున్నాయి. ఇట్లా మేము నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నామండి. గత వారం కింద పడిన వర్షం కారణంగా మొత్తం ఈ వర్షంలు కూడా మొత్తం వడ్లు రాలి, తీవ్రంగా పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లకుండా తీవ్రమైన నష్టాల్లో ఉన్న రైతుని ప్రభుత్వ పరంగా కూడా ఆదుకోవాలని మేము కోరుతున్నాము. టమాటా గురించి, టమాటా కూడా గత ఒక 4 నెలల నుంచి 60 రూపాయలు 70 రూపాయలు పోతున్నాయి బాక్సులు. రైతుకు కూడా ఒక 10 రూపాయలు 20 రూపాయలు వస్తున్నాయి. దీని పరంగా కూడా రైతును ఆదుకోవాలని కోరుతున్నాము. అసలు ఎలాంటి పూర్తి ఇబ్బందుల పాలై రైతుకి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. దీని పరంగా కూడా ప్రభుత్వం ఏదన్నా సాయం చేసి ఆదుకొని